2018 లో వచ్చిన హెల్లరో అనే సినిమా నిజంగానే గుజరాత్ లో ఒక ఊర్లో జరిగిన నిజమైన సంఘటన ఆధారంగా తీసిన సినిమా. ఇదొక బెస్ట్ ఫీచర్ ఫిలిం సినిమా. ఐఎండిబి లో 8.7 స్టార్స్ అవుట్ ఆఫ్ 10. సో ఫ్రెండ్స్, అందుకే లేట్ చేయకుండా మనం ఈ మూవీని బిగిన్ చేద్దాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఇప్పుడే చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక మూవీని ఓపెన్ చేస్తే స్టార్టింగ్ సీన్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది ఒక మారుమూల పల్లెటూరు. అండ్ ఆ పల్లెటూరు లో ఒక ఇంట్లో ఒక వ్యక్తి రెడీ అవి బయటికి వెళ్తూ ఉంటాడు. కానీ ఆ టైంలో తన కూతురు అడుగుతూ ఉంటుంది, నానా నీతో పాటు నేను కూడా వస్తా అని. కానీ వాళ్ళ అమ్మ వద్దమ్మా అని చెప్తుంది, మనం ఈ విధంగా బయటికి వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటుంది. అయితే అప్పుడే వాళ్ళ ఫాదర్ కోప్పడుతూ చెప్తూ ఉంటాడు, అమ్మాయిలు ఎదిరించి మాట్లాడకూడదని, ఇంకా బయటికి కూడా రాకూడదని. తను ఈ విధంగా తిట్టేసి బయటికి వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడే సీన్ కట్ అయి ఇంకో సీన్ లో మనకు ఊరు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ ఊర్లో వర్షం పడి దాదాపుగా చాలా రోజులవుతుంది. దాంతో ఈ ఊరు జనాలు నీటికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇలాంటి టైంలో వాళ్ళ ఊరి పెద్ద చెప్తూ ఉంటాడు, మన ఊర్లో మగవాళ్ళంతా గార్బా డాన్స్ అంటే వాళ్ళ ట్రెడిషనల్ డాన్స్ వేసి వాళ్ళ దుర్గామాతను ఇంప్రెస్ చేసి వర్షం పడేలాగా చేద్దాం అనుకుంటున్నాడని చెప్తాడు. అయితే ఆ ఊర్లో అప్పటికే ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ఏంటంటే ఈ గార్బా డాన్స్ కేవలం మగవారు మాత్రమే చేయాలి, ఆడవారు కాదు. వీళ్ళు దుర్గామాతను పూజిస్తూ ఇంట్లో ఆడవాళ్ళని బానిసల్లాగా చూస్తూ ఉంటారు. కానీ ఇంట్లో ఆడవాళ్ళకి మాత్రం ఈ గర్బా డాన్స్ వేయాలని కోరికగా ఉంటుంది. కానీ వీళ్ళు మాత్రం ఏం చేయలేక ఇదంతా ఆచారం అని భావిస్తూ వాళ్ళ ఇంట్లోనే కూర్చుని ఆ డప్పు సౌండ్స్ వింటూ వాళ్ళ పాటలు వింటూ బాధపడుతూ ఉంటారు. ఇక మళ్ళీ ఇక్కడే సీన్ కట్ అవుతూ ఉంటే ఇంకో సీన్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది ఒక వ్యక్తి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వాళ్ళ ఊరికి తీసుకువస్తాడు. అండ్ ఇంట్లోకి వచ్చాక అతని అమ్మాయిని అడుగుతూ ఉంటాడు, నువ్వు చదువుకున్నావా అని. అయితే ఫ్రెండ్స్, ఈ అమ్మాయి మన మూవీలో మెయిన్ క్యారెక్టర్. తన మాట విన్నాక ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది, అవును చదువుకున్నాను 7th క్లాస్ వరకని. ఇది విన్న అతను 7th క్లాస్ వరక ఆడవాళ్ళు ఇంతవరకు చదువుకోకూడదు కదా, చదువుకుంటే మీ ఆడవాళ్లకు కొమ్ములు వస్తాయి కదా, మర్యాదగా ఆ కొమ్ముల్ని నువ్వే విరిచేసుకో, నన్ను విడిచేలాగా చెయ్యకు, అంటే ఇంటర్నల్ గా మంచిగా ప్రవర్తించు, కొంచెం ఎక్కువ చేసినా చుక్కలు చూపిస్తా అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. తన మాటలు వినగానే హీరోయిన్ షాక్ లో ఉంటుంది, ఇలాంటి ఒక పర్సన్ ని మ్యారేజ్ చేసుకున్నానా అని. ఇక నెక్స్ట్ సీన్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది ఊర్లో ఉన్న మగవాళ్ళు ఏ పని పాట లేకుండా ఒక ప్లేస్ లో కూర్చొని ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఆడవారు మాత్రం పాపం చాలా మైళ్లు నడిచి వాటర్ తేవాల్సి ఉంటుంది. వాళ్ళు ఆ విధంగా వెళ్తూ ఉంటే మగవారు మాత్రం వాళ్ళని చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా కూడా వాళ్ళ ఊర్లో వాటర్ కొరత బాగా ఉంటుంది. సో ఊరి పెద్ద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే అదే టైంలో పట్టణంలోంచి ఒక పర్సన్ వాళ్ళ ఊరికి వస్తాడు. అతను వీళ్ళ సమస్య విన్నాక చెప్తూ ఉంటాడు, ఇదంతా ఒక ప్రాబ్లమా, మగుడు చనిపోయాక ఇంట్లో ఉండే విధవను కూడా బయటికి పంపండి వాటర్ కోసం, కాలాలు మారాయి, అలాంటి వారు కూడా బయటికి వస్తుంటారు, పట్టణంలో ఇది మొత్తం కామన్, కానీ మీరేంటి ఇంకా అలాగే ఉన్నారా, వాళ్ళని కూడా బయటికి పంపండి అని చెప్తూ ఉంటాడు. తన మాటలు విన్నాక ఊరి పెద్దకు వేరే మార్గం కూడా లేదు. చాలా డేస్ పాటు ఇంట్లో బందీగా ఉన్న విధవలు కూడా బయటికి వస్తారు వాటర్ తేవడానికి, కానీ మగవాళ్ళు మాత్రం హాయిగా కూర్చొని ఉంటారు. అయితే ఆ విధవ లేడీ వాటర్ కోసం వెళ్తూ ఉంటుంది. కానీ అప్పటికే ఊర్లో వాళ్ళు తనతో ఎవరు కూడా మాట్లాడకూడదు అని రూల్ పెడతారు. ఇక రూల్ ప్రకారం తనతో ఎవరు కూడా మాట్లాడరు. అయితే ఇంకో సీన్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది కొత్తగా ఆ ఊరికి వచ్చిన మన హీరోయిన్ ని కూడా వాళ్ళ అత్తయ్య వాటర్ కోసం పంపిస్తుంది. ఇక వాళ్ళు దారిలో వెళ్తూ ఉంటే మన హీరోయిన్ ని ఆ ఊర్లో ఉండే లేడీస్ మంచిగా మాట్లాడుతూ అడుగుతూ ఉంటారు, నువ్వు పట్టణం నుండి వస్తున్నావు కదా, బాగానే చదువుకొని ఉంటావు అని ఎక్సైటింగ్ గా అడుగుతూ ఉంటారు. మన హీరోయిన్ కూడా వాళ్ళతో చాలా బాగా కలిసిపోతుంది. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఇంకో సైడ్ ఆ విధవ స్త్రీ ఆకాశం వైపు చూస్తూ ఎప్పుడు తీయకూడదని చెప్పినా తన తలపైన ఉన్న బట్టన్ తీస్తుంది. ఆమెను ఆ విధంగా చూసిన మిగతా ఆడవాళ్లు ఆమెకమైన పిచ్చా అని చెప్పి తనను తిట్టడం కోసం ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ హీరోయిన్ మాత్రం వాళ్ళందరినీ ఆపేసి చెప్తూ ఉంటుంది, ఇన్ని డేస్ ఆమెను బందీలాగా ఉంచారు, కానీ ఇప్పుడు బయటికి వచ్చాక తను అంత ఆస్వాదిస్తూ ఉంది, తనని ఆ విధంగానే ఉండనివ్వండి, తనని డిస్టర్బ్ చేయకండి అని చెప్తుంది. మన హీరోయిన్ మాటలు విన్న ఆ లేడీ మన హీరోయిన్ వైపు చూస్తూ అనుకుంటూ ఉంటుంది, అట్లీస్ట్ ఈ ఊర్లో ఒక్కరికైనా తన బాధ అర్థమైంది అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఇక సీన్ కట్ అయితే నెక్స్ట్ సీన్ లో ఆ రోజు రాత్రి హీరోయిన్ ఇంట్లో హీరోయిన్ వాళ్ళ భర్త గర్భ అడ్డం కోసం బయటికి వెళ్తూ ఉంటాడు. తను కూడా ఎక్సైటింగ్ అడుగుతూ ఉంటుంది, నేను కూడా రావాలా అని. అయితే వేరే ఊళ్ళల్లో ఈ గర్భా డాన్స్ అందరూ ఆడేవారు, మగవారు ప్లస్ ఆడవారు. అండ్ ఈ ఊర్లో కూడా చాలా ఏళ్ల కిందట అందరూ ఆడేవారు, కానీ ఏదో కారణం వల్ల ఇప్పుడు కేవలం మగవారు మాత్రమే ఆడుతున్నారు, ఆడవారు ఆడట్లేదు. అండ్ ఇప్పుడు ఈ ఊర్లో ఒక రూల్ ఉంది, ఆడవారు ఈ డాన్స్ వేయకూడదు అని. సో ఈ విషయం మన హీరోయిన్ కి తెలియదు. అందుకే మన హీరోయిన్ క్యాజువల్ గా అడుగుతూ ఉంటుంది, నేను కూడా రానా అని. కానీ తన మాటలు విన్న తన హస్బెండ్ కోపంగా చెప్తూ ఉంటాడు, ఏంటి నువ్వు కూడా వస్తావా, అసలు నీకు తెలుసా ఆ డాన్స్ ఎంత పవిత్రమో అని చెప్పి కోపంగా
పెట్టుకుంటూ ఆ ప్లేస్ లోంచి బయటికి వెళ్లిపోతూ ఉంటాడు. ఇక సీన్ కట్ అయితే నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ హస్బెండ్ మిలిటరీలో పనిచేస్తూ ఉంటాడు కాబట్టి తను మళ్ళీ మిలిటరీకి వెళ్లాల్సిన టైం వస్తుంది. తను మిలిటరీకి వెళ్లే ముందు హీరోయిన్ ని స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చి ఈ ఊరి ఆచారాన్ని పాటించని చెప్పి వెళ్లిపోతూ ఉంటాడు. ఇక మళ్ళీ సీన్ షిఫ్ట్ అవుతే మనకు అదే ఆడవాళ్లు వాటర్ కోసం మైళ్ల దూరం నడుచుకుంటూ వెళ్తూ ఉండగా కనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు వెళ్తూ ఉంటే దారి మధ్యలో అది ఎడార్ లాంటి ప్లేస్ కాబట్టి ఒక పర్సన్ పడిపోయి కనిపిస్తూ ఉంటాడు. వీళ్ళకి ఆ పర్సన్ కనిపిస్తూ ఉంటే హీరోయిన్ ఏమైందో అని చెప్పి చూడ్డానికి ముందుకు వెళ్తూ ఉంటుంది. కానీ మిగతా వారు తప్పమ్మా తప్పు ఆ విధంగా చేయకూడదని చెప్పి తనని పట్టుకెళ్తూ ఉంటారు. తను కూడా ముందు వీళ్ళ మాటలు వింటుంది, వాళ్ళతో పాటు వెళ్లిపోతుంది. కానీ తిరిగి వస్తూ ఉంటే మన హీరోయిన్ కి ఆ పర్సన్ అదే విధంగా వదిలేయడం అంతగా నచ్చదు. సో హీరోయిన్ తన బిందులోంచి కొన్ని వాటర్ పోద్దామని వెళ్తూ ఉంటే మిగతా వారు లబోదిబమని మొత్తుకుంటూ ఉంటారు. తన ఆ విధంగా చేయనివ్వరు. కానీ అప్పుడే ఆ ఊర్లో ఉండే విధవ స్త్రీ చెప్తూ ఉంటుంది, మీ అందరికి మన సాక్ష్యం లేదు, నన్ను ఎలాగో ఈ ఊరి వాళ్ళు వెళ్లేశారు, నేనేనా పోస్తా అని చెప్పి ముందుకు వెళ్తూ ఉంటుంది. తను ముందుకు వెళ్తూ ఉంటే మన హీరోయిన్ మాత్రం పర్లేదు నేనే ఇస్తా అని చెప్పి అతనికి వాటర్ పోస్తూ ఉంటుంది. ఇక చాలా దాహంగా ఉన్న ఆ పర్సన్ వాటర్ తాగేశాక, మీకు చాలా థ్యాంక్స్, మీరే నా ప్రాణాలు కాపాడారు, నువ్వెప్పటికీ చల్లగా ఉండాలి తల్లి అని చెప్పి వెళ్లిపోతూ ఉంటాడు. అండ్ వీళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. కానీ హీరోయిన్ మాత్రం ఆ పర్సన్ దగ్గర ఒక డోల్ చూస్తుంది. అందుకే తను ముందుకు వచ్చి ప్లీజ్ మా కోసం ఒకే ఒక్కసారి ఆ డోల్ వాయిస్తారా అని అడుగుతూ ఉంటుంది. తన మాటలు విన్నాక ఆ పర్సన్ చెప్తూ ఉంటాడు, చాలా ఇబ్బందిగా మీరు నా ప్రాణాలు కాపాడారు, మీకు నేను కుదరదని చెప్పలేను, కానీ మీ వైపు చూస్తూ డోల్ వాయించడం తప్పవుతుంది, అందుకే నేను ఇంకోసారి చూస్తూ డోల్ వాయిస్తా అని చెప్తూ ఉంటాడు. ఇక తను డోల్ వాయిస్తూ ఉంటే మన హీరోయిన్ తనను తాను మర్చిపోయి గార్బా వేస్తూ ఉంటుంది. తనను చూస్తూ మిగతా వారు కూడా ఇన్స్పైర్ అయి వాళ్ళు కూడా డాన్స్ వేస్తూ ఉంటారు. ఇదంతా వాళ్ళకు ఒక చిన్న ఆనందం. కానీ కొంతమంది మాత్రం తిడుతూ ఆ విధంగా ఉండిపోతారు. ఇక డాన్స్ వేయడం అయిపోయాక డాన్స్ వేసిన వారితో మిగతా వాళ్ళు చెప్తూ ఉంటారు, మీరు చాలా పెద్ద మిస్టేక్ చేశారు, దుర్గమ్మత మిమ్మల్ని ఎప్పుడు క్షమించదు, ఏమవుతుందో ఏమో అని భయపెడుతూ ఉంటారు. ఇక డాన్స్ వేసిన వారు భయపడుతూ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళాక వాళ్ళు ముందుగా ఇంట్లో వాళ్ళని ఉన్నారా పోయారా అన్నట్టుగా చెక్ చేస్తూ ఉంటారు. కానీ అందరూ సేఫ్ గానే ఉంటారు, ఏమీ జరగదు, అంత నార్మల్ గానే ఉంటుంది. ఇక వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది వాళ్ళు డాన్స్ వేస్తే ఏమీ కాదని. ఇక నెక్స్ట్ డే కూడా వాళ్ళు అదే విధంగా ఆ డోల్ వాయించే వ్యక్తిని డోల్ వాయించమని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీగా డాన్స్ వేస్తూనే ఉంటారు. ఇంకా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా డైలీ జరుగుతూ ఉంటుంది. వచ్చే డోల్ వాయించే వ్యక్తికి వాళ్ళు ఫుడ్ అండ్ వాటర్ ఇస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా జరుగుతూ ఉంటే వన్ డే ఆ పట్నం నుంచి వచ్చిన వ్యక్తి ఇదంతా చూసేస్తాడు. ఇది గమనించిన మిగతా వారు చాలా భయపడుతూ ఉంటారు. అండ్ ఆ డోల్ వాయించే వ్యక్తి కూడా సైలెంట్ గా వెళ్లిపోతూ ఉంటాడు. అయితే ఆ టైం మన హీరోయిన్ చెప్తూ ఉంటుంది, అతను చూడ్డానికి అమాయకుడిలాగా ఉన్నాడు, చాలా మంచివాడిలాగా ఉన్నాడు, పట్నం వాడంటే చదువుకునే ఉంటాడు, అతనికంతా తెలిసే ఉంటుంది, అతనేం చెప్పట్లే అని అందరిని ఓదార్స్తూ ఉంటుంది. ఇంకా డోలు వాడిని ఆపి చెప్తూ ఉంటుంది, మీరెక్కడికి వెళ్తున్నారు, మీ వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాం, ఇక మీరు కూడా వెళ్లిపోతే బతికినా ప్రాణం లేని శవాల్లాగా పడి ఉండాల్సిందే మేం, సో ప్లీజ్ మీరెక్కడికి వెళ్ళకండి, మాతో పాటే ఉండిపోండి. తన మాటలు వింటూ ఉంటే డోలు వ్యక్తికి హృదయాన్ని తాకుతూ ఉంటాయి. సో తను అక్కడే ఉందాం అనుకుంటాడు. అండ్ ఆ వ్యక్తి ఆ ప్లేస్ లోనే ఒక చిన్న టెంట్ వేసుకుని అక్కడే ఉంటుంటాడు. ఇక సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఆ ఊర్లోకేసారి ఇసుక సునామీ వస్తుంది. ఇళ్లలో ఉండే లేడీస్ అనుకుంటూ ఉంటారు, పాపం ఐడార్లో ఒంటరిగా ఉండే ఆ డోలు వ్యక్తి ఏమైపోతాడో అని. వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ డే వాళ్ళు డైలీ వెళ్లే టైం కంటే కొంచెం దూరగానే వాటర్ కోసం వెళ్లిపోతూ ఉంటారు. అండ్ వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది అతని టెంట్ కాస్త మొత్తం విరిగిపోయింది, మొత్తం అంతా గాలి కొట్టుకుపోయింది. కానీ డోలు వాయించే వ్యక్తి అక్కడెక్కడా ఉండడు. అతను వెతుక్కుంటూ మిగతా వారంతా ఎడారి మొత్తం తిరుగుతూ ఉంటారు. అండ్ అట్ లాస్ట్ ఒక ప్లేస్ లో ఎటో వెళ్తున్న ఆ వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. అతని దగ్గర వెళ్లి మిగతా వాళ్ళు అడుగుతూ ఉంటారు, అసలు మీకేమైంది, మీ ఫ్యామిలీ అంతా ఎక్కడుంది అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అన్నిటికీ ఆన్సర్ చెప్తూ ఉంటే ఫ్యామిలీ ఎక్కడ అనే క్వశ్చన్ కి మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సింది. అతని ఫ్లాష్ బ్యాక్, అతను చెప్తూ ఉంటాడు, నా భార్య నా కూతురు, నా భార్య నా కూతురు అనే విధంగా పదే పదే చెప్తూ ఉంటాడు. అతను చెప్తూ ఉంటే ఇక్కడే మనం సీన్ కట్టే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాం, అసలు ఇతను ఎవరు అని చూపెడుతూ ఉంటారు మనకి. అది ఒక ఊరు. అండ్ ఆ ఊర్లో ఇతను డోల్ వాయించే వ్యక్తి, ఇతను ఒక వెనుక జాతి వ్యక్తి, ఇతని జాతి తక్కువ కాబట్టి ఊర్లో వాళ్ళు ఇతని ముట్టుకునే వారే కాదు, కానీ వాళ్ళకి కావలసిన డాన్స్ కోసం వీళ్ళు ఇతని వాడుకుంటూ డోల్ వాయించుకునేవారు. అలా ఒక రోజు తను ఊరి వారి కోసం డోల్ వాయిస్తూ ఉంటాడు. అదంతా అయిపోయాక ఊర్లో వాళ్ళు దానికి జీతంగా ఆహారం ధాన్యం బట్టలు అనుకుని వస్తువులు ఇస్తారు. అండ్ వెళ్లిపోతారు. కానీ వీళ్ళ ఆచారం ప్రకారం వెలుగుతున్న అగ్గి ఆరిపోయే వరకు ఆ డోల్ వాయించే వ్యక్తి తిండి కూడా తినకూడదు. ఇక అతను అదే విధంగా ఆ అగ్గి ఆరిపోయేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడే ఆ ప్లేస్ కి అతని భార్య అండ్ కూతురు వచ్చేస్తారు. అండ్ ఆ టైంలో వాళ్ళ పాప చాలా ఆకలిగా ఉంటుంది. తను అడుగుతూ ఉంటుంది, నానా తిందామా అని. తన మాటలు విన్న వాళ్ళ ఫాదర్ చెప్తూ ఉంటాడు, ఆగు నానా, అగ్గి ఆరిపోయేంత వరకు మనమేం తినకూడదు అని చెప్తూ ఉంటాడు.
వాళ్ళ కూతురు కూడా ఓకే చెప్తుంది. కాని అంతవరకు మా కోసం డోల్ వాయించండి, నేను అమ్మ డాన్స్ వేస్తాం అని ప్రేమగా బుజ్జిగా అడుగుతూ ఉంటుంది ఆ చిన్న పాప. దీనికి వాళ్ళ ఫాదర్ లేదు నాన్న, ఆడవాళ్ళే డాన్స్ వేయకూడదు అని చెప్తూ ఉంటాడు. కాని ఆ పాప చిన్నది కావడంతో తన మాట వినదు. సో వాళ్ళ ఫాదర్ కూడా ఓకే చెప్పి డోల్ వాయిస్తూ ఉంటాడు అండ్ ఆ చిన్న పాప అండ్ వాళ్ళ అమ్మ డాన్స్ వేస్తూ ఉంటారు. అయితే ఈ సీన్ ని ఆ ఊర్లో ఒక వ్యక్తి చూస్తాడు అండ్ ఊరంతా చెప్పేస్తాడు కూడా. అతను ఊర్లో వాళ్ళకి చెప్తూ ఉంటాడు, వాడు మన అగ్గిని అపవిత్రం చేసేశాడు. ఇదంతా విన్నాక ఊర్లో వాళ్ళు చాలా కోపంగా ఉంటారు అండ్ డిసైడ్ అవుతారు ఇంట్లో పడుకున్న వాళ్ళ ఫ్యామిలీని తగలబెట్టేసేయాలని. అందుకే వాళ్ళు వాళ్ళ ఇంటికి అగ్గి పెట్టేస్తారు అండ్ ఈ ప్రాసెస్ లో అతను వాళ్ళ వైఫ్ అండ్ డాటర్ ని కోల్పోతాడు. పాప మీద చాలా ఎమోషనల్ సీన్. అతను ఏదో విధంగా బయటపడిపోతాడు. ఇదంతా చెప్తూ అతను చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. తన మాటలు వింటూ ఉంటే ఈ లేడీస్ కూడా చాలా ఎమోషనల్ గా ఏడుస్తూ ఉంటారు అండ్ వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇక మీరు మా ఊర్లోనే ఉండండి, డోల్ వాయిస్తా అని చెప్పండి చాలు, మా ఊర్లో వాళ్ళు ఓకే చెప్పేస్తారు. తన మాట విన్నాక అతను కూడా ఓకే చెప్పేసి వాళ్ళ ఊర్లోకొచ్చి వాళ్ళ ఊరు పెద్దని డోల్ వాయించి ఇంప్రెస్ చేస్తాడు. ఇక ఊరి పెద్ద డిసైడ్ చేస్తాడు రాబోయే పండుగకి ఇతనే డోల్ వాయించాలని చెప్పి అతన్న ఊర్లో ఉండమని ఒక ఇల్లు చూపెడతాడు. ఇక ఈ విషయం తెలిసాక ఊర్లో లేడీస్ చాలా హ్యాపీగా ఉంటారు. ఇతనుకు మార్గం చూపెట్టినందుకు వాళ్ళు చాలా మనశ్శాంతిగా ఉంటారు అండ్ వన్ డే అందరు కూడా మళ్ళీ వాటర్ కోసం వెళ్తూ ఉంటారు. కాని అంతకంటే ముందు ఒక వ్యక్తి వచ్చి తన చెల్లెల్ని కలుస్తాడు. అతను చూసిన వాళ్ళ చెల్లెలు చెప్తూ ఉంటుంది ఏమైందన్నా అని. కాని వాళ్ళ అన్నయ్య చెప్తాడు, మన ఇంట్లో అమ్మా నాన్న ఏ మాత్రం బాగోలేరు, వాళ్ళ హెల్త్ బాగోలేదని చెప్పి బ్యాడ్ న్యూస్ చెప్తాడు. వెంటనే బయలుదేరని చెప్పి వాళ్ళ అన్నయ్య చెప్పడంతో ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్లి ఏడుస్తూ అంటూ ఉంటుంది, అమ్మ తప్పు చేసేసాం, నేను డాన్స్ వేయడం వల్లే మీకు విధంగా జరిగిందని చెప్పి ఏడుస్తూ అంటూ ఉంటుంది. ఇదంతా వాళ్ళ అత్తయ్య వింటుంది అండ్ అడుగుతూ ఉంటుంది, ఏమైంది ఎందుకు ఏడుస్తున్నామని. ఇక ఇప్పుడు ఆ అమ్మాయి మొత్తం అంతా చెప్పేస్తుంది డైలీ వాళ్ళు డాన్స్ వేసే విషయం అండ్ తన డాన్స్ వల్లే వాళ్ళ ఫ్యామిలీకి ఆ విధంగా జరిగిందనుకుంటుంది. ఇదంతా విన్న వాళ్ళ అత్తయ్య చెప్తూ ఉంటుంది, ఇది మొత్తం తర్వాత మాట్లాడుకుందాం, కాని ముందుగా నువ్వు అమ్మ దగ్గరకు వెళ్ళని చెప్తూ ఉంటుంది. ఇక ఆ అమ్మాయి వెళ్లిపోయాక ఆ అత్త ఈ విషయం తెలిసాక ఊరుకుంటుందా, తను వెళ్లి ఊర్లో ఉన్న వాళ్ళకి చెప్పేస్తుంది, ముఖ్యంగా పెద్ద మనుషులకి. కాని మిగతా లేడీస్ వాటర్ కోసం వెళ్లారు అండ్ వాళ్ళకి ఒక సర్ప్రైజ్. ఆ డోల్ కొట్టేవాడు వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ డోల్ పట్టుకుని నిల్చున్నాడు అండ్ చెప్తూ ఉంటాడు, నైట్ అయితే వారి కోసం వాయిస్తాను అండ్ మార్నింగ్ టైమ్ లో మీకోసం వాయిస్తాను, మీ హ్యాపీనెస్ నాకు ముఖ్యం అని చెప్తూ ఉంటాడు. ఇక అతను వాయిస్తూ ఉంటే ఈ లేడీస్ చాలా హ్యాపీగా డాన్స్ వేస్తూ ఉంటారు. వాళ్ళ ముందులాగా భయపడకుండా చాలా హ్యాపీగా డాన్స్ వేస్తూ ఉంటే ఈ విషయం తెలుసుకున్న ఊర్లో వాళ్ళందరూ కూడా ఆ ప్లేస్ కి చేరుకుంటారు, అది కూడా చాలా కోపంగా. ఇక సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ డోల్ కట్టే వ్యక్తిని ఆ ఊర్లో కట్టేశారు అండ్ ఆడవారిని ఇంట్లోకి లాక్కొని వెళ్లి చితకబాత్తూ ఉంటారు. ఇంకా బ్యాడ్ లక్ ఏంటంటే హీరోయిన్ హస్బెండ్ కూడా ఆ టైం కి ఇంటికి చేరుకుంటాడు. అతనికి విషయం తెలియడంతో అతను కూడా హీరోయిన్ ని చాలా కొట్టేస్తాడు. అయితే ఊర్లో ఒక పర్సన్ అయితే ఇదంతా కారణం నువ్వే అని చెప్పి ఆ డోల్ కొట్టే పర్సన్ ని చంపేయబోతూ ఉంటాడు. కాని ఊర్లో పెద్ద ఆపి చెప్తూ ఉంటాడు, ఆగు, ఎలాగో 2 డేస్ లో మనకు దుర్గామాత ఫెస్టివల్, ఆ ఫెస్టివల్ కి ఇతన్నే బలిద్దాం. ఇక చూస్తూ చూస్తూ ఉంటే 2 డేస్ అయిపోయి దుర్గామాత ఫెస్టివల్ వచ్చేస్తుంది అండ్ నైట్ అవుతూ ఉంటే మగవారందరూ కూడా గర్భా వేయడం కోసం బయటికి వచ్చేస్తారు. కాని ఆడవారు మాత్రం ఇంట్లోనే ఉండి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు ఆ డోల్ వాయించే పర్సన్ గురించి. ఇక మిగతా పర్సన్స్ ఆ ఊర్లో ఉండే మగవాళ్ళు ఆ డోల్ కొట్టే వ్యక్తిని ఆల్మోస్ట్ చంపైపోతూ ఉంటే అప్పుడే ఆ పట్నం అబ్బాయి ఆపేస్తాడు అండ్ చెప్తూ ఉంటాడు, ఆగండి, అతను చివరి కోరికేంటో తెలుసుకోకుండా చంపేస్తే అతను ఆత్మలాగా మారి మన ఊర్లోనే ఉంటాడు, మనల్ని ఇబ్బంది పెడతాడు. ఇలా అతను ఒక స్టోరీ చెప్పేస్తాడు. ఇదంతా విన్నాక ఊరి పెద్ద కూడా భయపడుతూ ఓకే చెప్పేస్తాడు అండ్ అడుగుతూ ఉంటాడు అతన్ని, నీ చివరి కోరికేంటో చెప్పని. అది విన్న ఆ డోల్ కొట్టే వ్యక్తి చెప్తూ ఉంటాడు, నా చివరి కోరికేంటంటే నేను ఆఖరిసారిగా ఒకసారి డోల్ వాయించాలి అండ్ ఇంకా చెప్తూ ఉంటాడు, నా నగ్గితో కాల్చి చంపేయండి, నరికి చంపకండి, ఇదే నా చివరి కోరిక అని చెప్తూ ఉంటాడు. తన మాటలు విన్నాక ఊరి పెద్ద చెప్తూ ఉంటాడు, ఓకే డోల్ కొట్టుకో. ఇక ఆ వ్యక్తి డోల్ వాయిస్తూ ఉంటే ఇంట్లో ఉన్న లేడీస్ కి కొంచెం కొంచెంగా ధైర్యం వస్తూ ఉంటుంది అండ్ మన హీరోయిన్ ఒకేసారి తన అడుగు తీసి బయట పెట్టేస్తుంది. ఇది చూసిన వాళ్ళ భర్త లోపలికి పో అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అయినా కూడా మన హీరోయిన్ లోపలికి వెళ్లేలాగా లేదు, తను ఇంకో అడుగు ముందుకు వేస్తుంది. అప్పుడే తన ముఖం పైన ఒక వాటర్ డ్రాప్ పడుతుంది. అతను డోల్ వాయిస్తూ ఉంటే పులకరించిపోయిన మన హీరోయిన్ డాన్స్ వేయడం మొదలు పెట్టేస్తుంది. తను డాన్స్ వేస్తూ ఉంటే మిగతా వాళ్ళు కూడా బయటికి వస్తారు, వాళ్ళు కూడా డాన్స్ వేస్తూ ఉంటారు అండ్ వర్షం పడుతూ ఉంటుంది. వాళ్ళు డాన్స్ వేస్తూ ఉంటే ఇన్ని సంవత్సరాలు వర్షం లేని ఆ ఊరు వర్షంతో కలకల్లాడుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న మగవాళ్ళు అనుకుంటూ ఉంటారు, డాన్స్ మగవారే వేయాలి, ఆడవారే వేయకూడదు అని అనుకున్నదంతా తప్పే, ఇదంతా కూడా ఒక మూఢనమ్మకం అని రియలైజ్ అవుతూ ఉంటారు. ఇక మగవాళ్ళు అదే విధంగా సైలెంట్ గా నిల్చొని చూస్తూ ఉంటారు, ఆడవాళ్ళు మాత్రం సంతోషంగా డాన్స్ వేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, సొసైటీలో ఆడవారికి మగవారికి సమాన హక్కులు ఉన్నాయి. ఆడవారిని గౌరవించాలి, మగవారిని గౌరవించాలి, ఎవరు తక్కువ కాదు. సో ముఖ్యంగా ఆడవారిని గౌరవించి
వాళ్ళ ఇష్టాలు అయిష్టాలు తెలుసుకుని నచ్చినట్టు మెలిగితే సొసైటీకే మంచిది అనే మీనింగ్ తో ఈ మూవీ ఎండ్ అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ చాలా ఎక్సలెంట్ గా ఉంది కదా, చాలా బాగుంది. ఎందుకంటే ఒక విలేజ్ రియల్ స్టోరీ, ఆడవారి గౌరవాన్ని వాళ్ళ స్థానాన్ని పెంచే స్టోరీ ఇది. సో ఫ్రెండ్స్, మీకు ఈ మూనస్తో ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి, అండ్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇక చివరిగా ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే గనక ఇప్పుడే చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం. అండ్ అంతేకాకుండా చివరిగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్స్ అప్.